హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భారీగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. వాటన్నిటినీ అందుకోవాలంటే సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండాలి, మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉండాలి. ఇవన్నీ ఆలోచించే ఈ సినిమాలో రకరకాల సర్ప్రైజ్లను దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ఓ సీన్లో అలా వచ్చి కనిపించి వెళ్తారట. సెకండ్ హాఫ్లో ఆ సీన్ రానుంది అనేసి సమాచారం. అలాగే ఫస్ట్ హాఫ్లో మరో సర్ప్రైజ్ ఉందనేసి తెలుస్తుంది. అనుష్క సైతం ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించి అలరించనుందనేసి చెప్తున్నారు. అయితే రిలీజ్ అయ్యేదాకా వాటిని దాచిపెట్టాలని చిత్ర బృందం భావిస్తుందట. విడుదల అనంతరం ప్రేక్షకులు గెస్ట్ రోల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ చిత్రంపై బజ్ క్రియేట్ అవుతుంది అనేసి ప్లాన్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తపై అధికారికంగా న్యూస్ రావాల్సి ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు వేచి ఉండక తప్పదు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ కానుంది అనేసి సమాచారం. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా రిలీజ్కు రెడీ అవుతున్న ఈ మూవీ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతుంది. సైరా నరసింహారెడ్డి సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా వంటి హేమా హేమీలు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే సైరాపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు ఈ చిత్రంపై మరింత క్రేజ్ను తెచ్చిపెట్టాయి అనేసి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.